इवगल सारधि नारा लोकेश बाबू गारिकि नमस्कार जगन मादी कुक्कुनूर मंडलम मारेडबा ग्राम ना पेर पुलिस श्रीनिवासराव मेम आरएनआर पोलवर मुंपल ग्राम जगन मोहन रेड्डी 2019 एलक्षन आरएनआर किंद 10 लक्षलु इस्तुन्नारु अंत मुंदु बाबू गारु 6,40,000 गिरिजनेतलकु 6,80,000 गिरिजनुलकु इच्चि వారికి పూర్తిగా పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇంతవరకు కూడా ఆ ముంపు ఏరియాల్లో డెవలప్‌మెంట్ అనేది పూర్తిగా ఆగిపోయింది. పోలవరం ఎప్పటికి పూర్తయిదో కూడా ఇంకా నమ్మకం ఇంకా 10 సంవత్సరాలే పట్టొచ్చు. అప్పటివరకు మా ఏరియాలో డెవలప్‌మెంట్ అనేది లేదు. మీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మీరు దాన్ని ఏ విధంగా పూర్తి చేస్తారు, మీరు మాకు ఏ విధంగా న్యాయం చేస్తారు, ఆర్ఎండార్ ఎంత ఆర్ఎండార్ అమౌంట్ కింద మీరు ఎంత ఇవ్వబోతున్నారు, ఆయన 10 లక్షలు ఇస్తానని 6,40,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కనీసం పోయిన సంవత్సరం 2022 లో 71 అడుగు ఓదార్ వస్తే వారి ముఖం కూడా మాకు తిరిగి చూసిన పరిస్థితి కూడా లేదు. మొన్న వచ్చి ఏదో 3-4 గేట్లు పెట్టుకొని ఒక 200 ఏళ్ళకి ఆర్ఎండార్ కొట్టి కేంద్రం ఇస్తేనే నేను ఇస్తాను, లేకపోతే నా చేతుల్లో ఏదో ఏమీ లేదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దాని గురించి మీరు ఏమి హామీ ఇస్తారని మేము మీ ద్వారా అడుగుతున్నాం. తమ్ముడు 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 ఇది తమ్ముడు ఆగో, మీ మీటింగ్ కాదు ఇది, ఆగు ఊకే అంత స్పీడ్. అరే అంత స్పీడ్ నా పైన చూపించారబ్బా, మీ బూత్ లో చూపించాలి. ఓకేనా అన్నగారు, చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాము. జగన్ లాగా మాయ మాటలు చెప్పి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక నాకు లేదు. ఇచ్చిన మాట తప్పనిసరిగా నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ వన్, మీరు రెండో మాట అడిగారు ప్రాజెక్ట్ ఎప్పటికల్లా పూర్తి చేస్తారు. వాస్తవంగా నాకు తెలియదు, అసలు డయాఫ్రమ్ వాల్ ఏమైందో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియదు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం, ఇంత పనులు చేశాం, అసలు ఏం కొట్టుకుపోయింది, ఏముందో ప్రభుత్వం కూడా చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ముందల ఇన్వెస్టిగేట్ చేయాల. అసలు ఇప్పుడు పోలవరం పరిస్థితి ఏంటి, ప్రాజెక్ట్ వాస్తవంగా ప్రమాదంలో ఉంది, అసలు ఎలా ఉంది, డయాఫ్రమ్ వాల్ ఏంటి, గైడ్ వాల్ ఏంటి, గైడ్ బండ్ ఏంటి, పరిస్థితి ఏంటి తెలియని ఉన్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని తర్వాత ఎప్పటికలా పూర్తి చేయగలుగుతాం అనేది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, 45 మీటర్స్కి మనం పోలవరం కట్టాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. 45.72 మీటర్స్ కట్టాలనేది పోలవరం అన్నాడు నిర్ణయం తీసుకున్నాం, అందరూ ఒప్పుకున్నారు. దాని మేరకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన మండలాలు కూడా 30 మండలాలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు మోడీ గారి సహకారంతో విలీనం కూడా జరిగింది. ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, 45.72 కౌంటర్ దగ్గర పూర్తి చేయాలి, దానికి కావాల్సిన నష్టపరిహారం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద అందజేయాలి, యుద్ధ ప్రాతిపదికంగా నిర్వాసితులకి కావాల్సిన కాలనీలు మౌలిక సదుపాయాలతో కూడా కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. కానీ వాస్తవంగా ప్రాజెక్ట్ ఎప్పటికల్లా పూర్తి అవుతుందనేది మన అధికారులకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి తప్పనిసరిగా అది మేము తేల్చి చెప్తాం. థ్యాంక్ యూ. మాది జీలిమెల్లి మండలం అంకంపొలం గ్రామం, నా పేరు నాడ శ్రీనివాస్. అన్నగారు మా పోలవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మీ రాకతోనన్న ఈ పోలవరం పట్టిన గ్రహణం వదిలి ఖచ్చితంగా మా పోలవరం నిర్వసితులకి అందులో రైతాంగానికి అందరికి కూడా మంచి రోజులు వచ్చినాయని చెప్పని భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా పోలవరంలో ఏ అయితే రైతులందరూ అన్యాయమైపోతా ఉన్నారో ఈ పోలవరంలో ఉన్న రైతాంగానికి అలాగే నిర్వసితులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చి మోసపూరితమైన మాటలు చెప్పి అందరినీ మోసం చేసి ఉన్నారు కాబట్టి, అలాగే
ఈ పోలవరం అనేది ఎంతో మంది త్యాగ ఫలాలతో నిర్మించినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఇది జాతీయవాద కలిగి ఉంది మనకి ఎన్నో లక్షల మందికి ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఎన్నో లక్షల మందికి మేలు జరుగుతా ఉంది ఎన్నో లక్షల ఎకరాలకి నీళ్లు వస్తాయి అని చెప్పని బాబు గారు ఎంతో ఆలోచించి 72% పూర్తి చేసిన ఈ పోలవరాన్ని ఈ రోజు ఈ 4 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు దాన్ని నిర్వేగం చేసి 4% కూడా పూర్తి చేయకుండా ఈ రోజు మనందరికి అన్యాయం జరిగింది కాబట్టి ఈ డయప్రమాలు పూర్తిగా దెబ్బతింది గైడిబండ నీరు ఎల్లిపోతా ఉంది అరే కాపర్ డ్యామ్ కూడా లీకేజ్ ఇచ్చి నీరు ఎల్తా ఉంది ఆ పనులన్నీ కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు సీఎం అయిన తర్వాత ఆ పనులన్నీ ఎప్పటికి పూర్తి చేస్తారు ఎన్ని రోజులు ఈ పోలవరాన్ని మా అందరి కలల సహకారం చేస్తారనేది మిమ్మల్ని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు మీ ప్రభుత్వం అయితేనే పూర్తి చేస్తారని చెప్పని జనాలందరూ నమ్ముతా ఉన్నారు కాబట్టి మీరు ఈ పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియజేయాలి నైనా మీరు దిగండి మళ్ళీ కింద పడతారు మీరు నా పోలవరం పూర్తి చేసేది చంద్రబాబు నాయుడు గారే నిర్వాసితుల్ని ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారే నిర్వాసితులకు అవసరమైన కాలనీలు కట్టబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే జగన్ పని అయిపోయింది 6.5 ప్యాకేజ్ 1 రూపాయి ఇవ్వడు కాలనీలోకి ఇటుకేయడు పోలవరం ప్రాజెక్ట్ గురించి పట్టించుకోడు ఐపాక్లు నిన్న మొన్న రిపోర్ట్ ఇచ్చారు జగన్ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే 25 సీట్లు వస్తాయని ఇంకొక 8 నెలలకు వెళ్తే 1 డిజిట్లో సీట్లు వస్తాయని అందుకే వాళ్ళు పనిచేస్తున్నారు కొంతమంది చెప్తున్నాడు అయ్యా మావోడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు మీరు సిద్ధంగా ఉండండి అని వాళ్ళు ఒకటి చెప్పా ఈ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధమే అని తొందరగా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన జగనోర వైరస్ పోతుందని నేను అనుకుంటున్నా ఇక్కడున్న మీరు అడిగారు ప్రాజెక్ట్ ఎప్పుడవుతుంది వాస్తవంగా మనకు తెలియదు అన్నయ్య ఎందుకంటే అరగంట మంత్రికే తెలీదు ఆయన వెళ్ళి ఆయన నడితే తెలీదు సైకో జగన్ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేస్తామంటే ఢిల్లీలో బటన్ నొక్కితే ఈయన బటన్ నొక్కుతానంటాడు ఎన్నికల ముందలేమో నేనే బటన్ నొక్కుతా అన్నాడు కానీ ఏమైంది మధ్యన బటన్ కూడా కరెంట్ షాక్ వచ్చినట్టుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది పోలవరం రేంజ్ అండి ఈ సైకో జగన్ది మురికి కాలువ రేంజ్ సో మురికి కాలువ కట్టలేనోడు పోలవరం కట్టగలుగుతాడా అదే పరిస్థితి మీరు అన్నట్టు ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వతంగా తాగు సాగు నీరు సమస్య లేకుండా ఉండాలంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలి దాంట్లో ఎలాంటి సందేహం లేదు తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే డ్యామేజ్ ఎంత జరిగింది మీరు అన్నారు కదా లీకులు కూడా అవుతున్నాయి గతంలో ఎవరిని వెళ్ళి పోలవరం చూడాలంటే ఆశీర్వదించాలో తీసుకెళ్లాలో భోజనం పెట్టి మరీ ప్రాజెక్ట్ చూడండి అనాలి ఇప్పుడు ఏకంగా 144 సెక్షన్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తానంటేనే అడ్డుపడుతున్నారు ఎందుకంటే అంత భయం వీళ్ళు తప్పు చేశారు కనుకనే భయపడుతున్నారు తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తాం డ్యామేజ్ ఏంటి మళ్ళీ దాని జరిగిపోయే ఖర్చు ఏంటి ఇవన్నీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు చేయాలి కానీ నేను బలంగా నమ్మేది ఒకటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప భారతదేశంలోనే ఏ నాయకుడు కట్టలేడు